బ్రీఫ్ గా చెప్పేది ఏందంటే కేసీఆర్ చెప్పే మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శిటగోపం పెడతా ఉన్నాడు ప్రత్యేకంగా మహిళా మూర్తులకు మంగనామాలు పెడుతున్నాడు పెన్షన్ ఇస్తా అంటున్నాడు ఇస్తున్నా అంటున్నాడు 2000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇస్తున్నా అంటున్నాడు మళ్ళా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అడుక్కొని అడుక్కొని మనం ఎన్ని గుడ్లు ఇస్తున్నాం మనం ఎన్ని పాలు ఇస్తున్నాం అని అడుగుతా ఉన్నారు కానీ 2 లక్షల రూపాయల ఆవాస యోజన మాత్రం తీసుకుంటలేడు ఇస్తలేడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పటికన్నా కన్ను తెరవాలి మీకు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోతున్నాడు కేసీఆర్ 2 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు గరీబ్ మహిళల కోసం ఇండ్ల కోసం ఇచ్చేది అది తీసుకుంటలేడు ఏమనంటే కేసీఆర్ కిట్ ఇస్తా అంటున్నాడు స్పష్టంగా అల్ల కూడా సరే 6000 రూపాయలు చిన్న మొత్తం దాని మీద మేము రాజకీయం చేయదలుచుకోలేదు ప్రధానమంత్రి గారు కూడా 6000 రూపాయలు ఉన్నాయి పక్కన పెట్టాడు ఏమనంటే వికలాంగుల పెన్షన్ ఇస్తా అంటున్నాడు వృద్ధాప్యుల పెన్షన్ ఇస్తా అంటున్నాడు ఇంకేమో అంటున్నాడు కానీ ఇల్లులు మాత్రం కట్టిస్తలేడు కట్టడం కూడా అయిపోయింది ఇంకో విషయం నేను నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీని నాకు అన్ని 7 నియోజకవర్గాలు ఒకటే కానీ ఈ జిల్లాలో అట్లా కనబడతలేదు ఉమ్మడి జిల్లాలో కనబడతలేదు నాకు జగిత్యాల జిల్లాలో కూడా కనబడతలేదు మీకు రిపోర్ట్లు అన్ని ఇచ్చినాం కలెక్టర్ గారు తయారు చేసి ఇచ్చిన రిపోర్ట్ ఏది 4160 ఇండ్లు శాంక్షన్ అయినాయి జగిత్యాలలో నోటుకునేది అందులో 190 కంప్లీట్ అయినాయి అంటే అది శాంక్షన్ కాగానే ఇల్లు గృహప్రవేశాలు కాలే 190 కంప్లీట్ అయినాయి మళ్ళీ కొరుట్ల అసెంబ్లీకి కొరుట్ల మెట్పల్లికి రెండు కలిపి కూడా 650 ఇల్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ 160 మరి నేను ఏంది వ్యత్యాసం ఎందుకు ఉంది అని అడిగిన కొరుట్ల వాళ్ళందరూ పైస ఉన్నోళ్ళ ఇల్లు ఉన్నోళ్ళ కొరుట్ల వాళ్ళందరూ బాగా పైసలు ఉన్నోళ్ళ మీరు నేను కూడా కొరుట్లోనే అందరు ఇల్లునేయా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి ఇక్కడికి ఎందుకంత వ్యత్యాసం ఉన్నది మళ్ళా సుమా మళ్ళా జగిత్యాల ప్రజలు సంకలు కుదుకోవాల్సిన అవసరం లేదు కంప్లీట్ అయినాయి 190 మళ్ళా కొరుటాల కంప్లీట్ అయినాయి 160 అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్లలో ఒక బొమ్మ పెడుతున్నారు ఎక్స్ట్రా ఇక్కడ దాని మీద కూడా రభస అయింది ఒక మహిళా మూర్తి బొమ్మ పెడుతున్నారు ఆ మహిళా మూర్తి ఇక్కడ నిల్చుందాం అనుకున్నదేమో నిల్చుందాం అనుకొని శాంక్షన్ ఎక్క చేపించుకున్నది వాళ్ళన్న ఎమ్మెల్యే టికెట్ ఏనియలేదేమో మళ్ళీ ముఖ్యమంత్రి కాంపిటీషన్ వేస్తుందని ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ సరిపోదా ఇట్లా మళ్ళీ మహిళా కాంపిటీషన్ అంటే టఫ్ కాంపిటీషన్ కదా ఏమమ్మా మహిళలు తట్టుకుంటావా చెప్పుర్రి అది కేటీఆర్ కేసీఆర్ కూడా తట్టుకునేటట్టు లేదు కాబట్టి టికెట్ ఏనియలే అది తట్టిట చేసి కొడగొడుతుంది టీఆర్ఎస్ లో కొట్టిరామని బీజేపీ వాళ్ళని గెలిపించిండ్రు టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓటి అటు చేసి ఎటు కాకుండా చేసిండ్రు మళ్ళీ తీసుకుపోయి నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఇస్తే ఈడ తెచ్చి బొమ్మ పెడుతున్నారు అది ఎట్లా పెడతారండి ఫోటోలతోటి ఆధారాలతోటి చూపించడం కాబట్టి జగిత్యాల ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు కొరుట్ల నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ఏమీ ప్రేమ లేదు చేద్దాం అనుకున్నది ఏదైతే మెదడులో ఉండేనో అది కేవలం జగిత్యాలకి ఆమె నిల్చుంటది కాబట్టి చేద్దాం అనుకున్నది ఆమె నిల్చోలేదు చేసుడలేదు ఇల్లు కంప్లీట్ అవ్వలేదు ఇదొకటైతే సెంట్రల్ రోడ్ ఫండ్ గాని శిశు సంక్షేమ మహిళా సంక్షేమం డిపార్ట్మెంట్ లో గాని అనేక కార్యక్రమాలలో గాని కేంద్రము ఉమ్మడి జిల్లాలకు పైసలు ఇస్తా ఉన్నారు ఉమ్మడి జిల్లాలకు ఇచ్చే పైసలు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేలు పైన వచ్చి గుడ్లని ఇచ్చారు పాలని ఇచ్చారు అడిగేటోళ్ళు మరి కరీంనగర్కి వెళ్ళి జగిత్యాలకు పైసలు వస్తలేవు చాలా డిపార్ట్మెంట్లలో మీరు అందరూ చూసింది మరి ఇలా ఆగమంతా నా మీదనేనా బీజేపీల మీదనేనా మళ్ళీ ఆగం మీద ముఖ్యమంత్రి దగ్గర చూపెట్టవచ్చు కదా ఇప్పుడు ఫైనల్ గా కలెక్టర్ గారు ఫైల్ టేకప్ చేసుకొని కరీంనగర్ కలెక్టర్ తో మాట్లాడి మా వాట మాకు ఇచ్చారు అన్నిట్లా అని ఇప్పుడు నేను దిశ మీటింగ్ పెడితే ఇలా కళ్ళు తెరుచుకున్నాయి
సెంట్రల్ రోడ్ ఫండ్ ప్రతి జిల్లాకి 50 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తది కేంద్రం. ఇప్పటికి నాకు తెలిసి 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు కేంద్రం 300 కోట్లు ఇచ్చింది కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా. జగిత్యాల వర్కులే లేవండి. నామ వ్యవస్థ ఒకటి రెండు ఉన్నాయి. మరి వినోద్ కుమార్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తున్నదా? మళ్ళీ మన కొరుట్ల ఎమ్మెల్యే గారు మన జగిత్యాల ఎమ్మెల్యే గారు ఊటి అపోజిషన్ పార్టీల మీద ఆగమవుతున్నారు ఎగబడుతున్నారు. ఆ ఎగబడలేదు తమ పార్టీలో ఎగబడి జగిత్యాల జిల్లాకి ఫండ్స్ తెచ్చుకోండి. ఉమ్మడి కరీంనగర్ ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చేటి అన్ని పక్కన పెట్టుంది. మహిళలకు చెప్తా ఉన్నాను గుండెలు పెడుతున్నాడు బిందెలు ఎత్తుకపోతున్నాడు. ఉల్టా ఉండాలి అసలైతే. ఏమనంటే 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ అంటున్నాడు. మోడీ గారు 2 లక్షలు ఇచ్చే ఆవాస్ యోజన తెచ్చుకుంటలేరు కడతలేరు. మమతా బెనర్జీ కూడా మా బద్ద శత్రువు కూడా 25 లక్షల ఇళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసుకున్నారు. కర్ణాటకలో కంప్లీట్ చేసుకున్నారు 1 లక్షల ఇళ్ళు. మహారాష్ట్రలో కంప్లీట్ చేసుకున్నారు. ఈడ మాత్రం దీన్ని పంగనామ అనకపోతే ఏమంటారు చెప్పండి.